హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్లోని ఒక అందమైన స్టోరీ వాట్ ఈజ్ మై నేమ్ అనే స్టోరీని తెలుగులో తెలుసుకుందాము. ఈ స్టోరీలోని మన హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్ ఒక చదువుకున్న, సంస్కారం కలిగిన, చురుకైన, తెలివితేటలు కలిగిన, సౌందర్యవతి అయిన గృహిణి. ఈ తెలివైన గృహిణి తన గృహాన్ని శుభ్రం చేయడంలో, గృహం ముందు రంగవల్లులు దిద్దడంలో, గృహాన్ని అలంకరించడంలో, భర్తను చూసుకోవడం, పిల్లల బాధ్యతల్లో పడి తన పేరునే మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అయితే ఈ గృహిణి తన పేరు తెలుసుకోగలిగిందా లేదా అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాము. ఈ గృహిణి ముందుగా తన పేరు తెలుసుకోవడం కోసం తన ఇంట్లో పనిచేసే పని మనిషిని, నా పేరేంటి అని అడుగుతుంది. సాధారణంగా పని మనుషులు తమ ఎవరిళ్ళల్లో పనిచేస్తున్నారో ఆ యజమానులను మేడం లేక అమ్మగారు అని పిలుస్తారు. అయితే ఆ గృహిణి అడిగిన ప్రశ్నకి, మీ పేర్లతో మాకు పనేముందమ్మా, మీకోసం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ తెల్ల మేడలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే మేడం లేక అమ్మగారు అని సంబోధించి మేము ఎవరికన్నా చెప్తాము అని సింపుల్గా సమాధానం చెప్తుంది. ఈ విధంగా పని మనిషి నుంచి తన పేరు తెలుసుకోవాలనుకున్న ఆ గృహిణికి నిరాశ ఎదురైంది. అయితే ఇంతలో తన పిల్లలు స్కూల్ నుంచి లంచ్ టైంకి తిరిగి రాగా తన పేరేంటి అని తన పిల్లల్ని ప్రశ్నిస్తుంది. తమ తల్లి అడిగిన ప్రశ్నకి ఆ పిల్లలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు. నువ్వు మా అమ్మవు, అందుకే మేము అమ్మ అని పిలుస్తాము. ఈ ఇంటికి ఏమన్నా లెటర్స్ వచ్చినా నాన్న పేరు మీద వస్తాయి. మేము పుట్టినప్పటి నుంచి ఏ రోజు నీ పేరు మాకు చెప్పలేదు. నీ పేరు మాకు చెప్పినప్పుడు నీ పేరు మాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతారు. ఈ విధంగా ఆ గృహిణి తన కన్నపిల్లల నుంచి తన పేరు తెలుసుకోవాలన్న ప్రయత్నంలో రెండోసారి ఫెయిల్ అవుతుంది. ఇంతలో ఈ గృహిణి యొక్క నైబర్ ఈమెను కుంకుమ శర్మని ఫంక్షన్కి పిలవడానికి వస్తుంది. ఆ నైబర్ నుంచి తన పేరేంటో తెలుసుకోవడానికి ఈ గృహిణి ఆసక్తి చూపిస్తుంది. అయితే ఈ గృహిణి యొక్క నైబర్, మీ పేరేంటో నాకు తెలీదు, అయితే మేమందరం ఆ ఫార్మాక్యూటికల్ మేనేజర్ వైఫ్గా మరియు ఆ టాల్ అండ్ ఫెయిర్ లేడీగా మిమ్మల్ని పిలుచుకుంటాము, అంతమించి మీ పేరేంటో నాకు తెలీదు అని చెప్తుంది. ఈ విధంగా ఆ గృహిణి తన పేరేంటో తెలుసుకోవాలని చేసిన మూడో ప్రయత్నంలో కూడా ఫెయిల్ అవుతుంది. ఇక తన పిల్లల ఫ్రెండ్స్ అయితే కమల మదర్ అని, ఆంటీ అని పిలుస్తారు. అంత చిన్నపిల్లలకి తన పేరు తెలిసే అవకాశం లేదు కాబట్టి తన చిల్డ్రన్ ఫ్రెండ్స్ని అడగకుండానే ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకుంటుంది. ఇక తన చివరి ఆశగా తన హస్బెండ్ని నైట్ డిన్నర్ అప్పుడు తన పేరేంటి అని ప్రశ్నిస్తుంది. దానికి ఆ హస్బెండ్ నవ్వి నవ్వి, ఇన్ని రోజులుగా లేనిది నీ పేరేంటి అని అడుగుతున్నావు, నేనైతే నిన్ను ఏమోయి అని పిలుస్తాను. సమాజంలో అయితే అందరూ నిన్ను మిసెస్ మూర్తి అని పిలుస్తారు. అయితే దానికి ఆ గృహిణి, మిసెస్ మూర్తి కాదు, నా పేరుతో నన్ను పిలవాలి, నా సొంత పేరు నాకు కావాలి అని చెప్తుంది. అయితే దానికి ఆ భర్త ఒక తెలివైన సలహా ఇస్తాడు. నువ్వు ఎడ్యుకేటెడ్ విమెన్ కాబట్టి నువ్వు చదువుకున్న సర్టిఫికెట్స్లో నీ పేరు ఉంటుంది, ఆ సర్టిఫికెట్స్ని ఒకసారి చూస్తే నీ పేరేంటో నీకు తెలిసిపోతుంది అని సలహా ఇస్తాడు. అప్పుడు ఆ హౌస్ వైఫ్ అల్మారాలో పట్టు శారీస్, సిఫాన్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, బ్యాంగిల్స్, కుంకుమ బర్నలు, సిల్వర్ ప్లేట్లు, సిల్వర్ కంటైనర్స్ మధ్యలో తన సర్టిఫికేట్స్ కోసం ఎంతగానో వెతుకుతుంది. అయితే తను పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు తన సర్టిఫికేట్స్ తీసుకురాలేదన్న విషయం తనకి గుర్తుకు వస్తుంది. ఆ గృహిణి తన పుట్టింటికి వెళ్ళడం కోసం తన భర్త పర్మిషన్ని తీసుకుని పుట్టింటికి బయలుదేరి వెళ్తుంది. పుట్టింటికి చేరిన ఈ గృహిణి తన పేరేంటని తన తల్లిదండ్రుల్ని ప్రశ్నిస్తుంది. దానికి ఆ తల్లిదండ్రులు, నువ్వు మా ఇంట్లో పెద్ద కుమార్తెవు కాబట్టి పెద్దమ్మాయి అని మేము ముద్దుగా పిలుచుకునేవాళ్ళము, నీకు
బీఏ వరకు చదివించి బాధ్యతగా 50,000 కట్నంతో పెళ్లి చేశాము. నీ భర్త మంచి ఉద్యోగస్తుడు, నీ పిల్లలు కూడా మంచి సంస్కారవంతులు అని సమాధానమిస్తారు. దానికి ఆ గృహిణి, కనీసం నా సర్టిఫికేట్స్ ఎక్కడున్నాయో చెప్పండి అని అడగగా, షెల్ఫ్లో ఉన్న ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ అటుక మీద పెట్టామని సమాధానం ఇవ్వగా, ఆ గృహిణి తన సర్టిఫికేట్స్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఆ గృహిణి తనకు తెలిసిన వాళ్లను, తనను కలిసిన వాళ్ళను అందరినీ తన పేరేంటి అని అడగడం మొదలుపెడుతుంది. చెట్లను, పుట్లను, చెరువులను, చెరువుగట్లను అడుగుతుంది. ఈ క్రమంలోనే ఆ గృహిణి తన స్కూల్లో తనతో కలిసి చదువుకున్న స్నేహితురాలని కలవడం జరుగుతుంది. అప్పుడు ఆ స్నేహితురాలు ఈ గృహిణిని గుర్తుపట్టి శారదా శారదా అని కౌగిలించుకుంటుంది. శారదా అన్న తన పేరు తన స్నేహితురాల నోట్లోంచి విన్న తర్వాత ఆ గృహిణికి, దాహంతో చచ్చిపోతున్న వ్యక్తికి కుండలను చల్లని నీరు పట్టించినట్టుగా ఫీల్ అవుతుంది. శారదా స్నేహితురాలు ప్రమీల, శారద స్కూల్లో ఎంత ప్రతిభావంతురాలో, ఆమె 10th స్కూల్ ఫస్ట్ రావడం, మ్యూజిక్ కాంపిటీషన్లో ఫస్ట్ రావడం, ఆమె ఎంతో ప్రతిభావంతంగా పెయింటింగ్స్ గీయడం, ఈ విషయాలన్నీ గుర్తుకు తెస్తుంది. అయితే శారదా స్నేహితురాలు ప్రమీల కూడా హౌస్ వైఫే. అయితే శారదాకి ప్రమీలాకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ప్రమీల గృహాన్ని శుభ్రం చేయడం, గృహానికి సంబంధించిన పనులు తన జీవితంలో ఒక భాగంలా చేస్తుంటే, మన స్టోరీలోని హీరోయిన్ శారద అయితే గృహాన్ని శుభ్రం చేయడం, గృహానికి సంబంధించిన పనులు అదే తన జీవితంగా భావించి చేస్తుంది. అయితే గృహానికి సంబంధించిన పనులు, గృహాన్ని శుభ్రం చేయడం అదే తన జీవితంగా భావించడం వల్ల తన పేరుని, తన ఉనికిని, తన ఆత్మగౌరవాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే మన స్టోరీ హీరోయిన్ శారద గృహాన్ని శుభ్రం చేయడం, గృహానికి సంబంధించిన పనులు అవి కేవలం జీవితంలో ఒక భాగమే కానీ అదే జీవితం కాకూడదు అన్న సత్యాన్ని గ్రహించి తన పుట్టింటికి వెళ్ళి అటుకు మీద ఉన్న తన సర్టిఫికేట్స్, తన మ్యూజిక్ కాంపిటీషన్లో వేరే కాంపిటీషన్లో వచ్చిన ప్రైజెస్, తన స్కూల్ టైమింగ్లో వేసిన పెయింటింగ్స్, ఇంకా తన పాత ఆల్బంలోని ఫొటోస్ ఇవన్నీ తీసుకుని తిరిగి సంతోషంగా తన భర్త దగ్గరికి బయలుదేరుతుంది. ఆమెను చూసిన భర్త, నువ్వు 2 రోజులు లేకపోవడం వల్ల ఇల్లు ఎలా సత్రంలా తయారైందో అని వ్యంగ్యంగా అంటాడు. దానికి ఆమె, జస్ట్ స్క్రబ్బింగ్ ద ఫ్లోర్ డస్ నాట్ మేక్ ఏ ఫెస్టివల్, ఇల్లలకగానే పండగ అవుతుందా అని మంచి సమాధానం ఇస్తుంది. అంతేకాక, మీరు ఈరోజు నుంచి నన్ను ఏమోయ్ గీమోయ్ అని కాదు, నా పేరు శారద, శారద అని పిలవండి అని చెప్తుంది. ఈ విధంగా ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో సమాధానం చెప్పి తన ఉనికిని కాపాడుకుంటుంది. ఎప్పుడూ క్రమశిక్షణగా ఉండే శారద అనే గృహిణి ఎక్కడ డస్ట్ ఉందో, థింగ్స్ అన్నీ ప్రాపర్గా అరేంజ్ చేయబడ్డాయా లేదా అని ఆలోచించే శారద 2 రోజులుగా తుడవబడని సోఫాలో కూర్చుని తన పిల్లలకి తన స్కూల్ టైంలో వేసిన పెయింటింగ్స్ చూపించడంతో ఈ స్టోరీ ముగుస్తుంది.